హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం MIUI 10 గ్లోబల్ బీటా రామ్ 8.11.29లో రాన్న మంచి ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. నార్మల్గా అయితే నేను చేంజ్ లాగ్ ప్రివ్యూకి సంబంధించి నేను ఎప్పుడు కూడా వీడియో చేయను. దానికి కారణం ఏంటంటే యాక్చువల్ రామ్ రిలీజ్ అయ్యేసరికి చాలా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా రామ్ రిలీజ్ అయిన తర్వాతే వీడియో చేస్తూ ఉంటాను. కానీ ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఉంది, ఎందుకంటే చాలా మంచి ఫీచర్ వస్తుంది. ఆ ఫీచర్ కోసం మీరు వెయిట్ చేసినా పర్వాలేదు, అందువల్ల నేను వీడియో ఇప్పుడు చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ జామి ఫోన్స్ ఉపయోగిస్తున్న వాళ్ళందరికీ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ అప్డేట్ గురించి లేదా ఈ ఫీచర్ గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయండి. MIUI 10కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు MIUI 10 గ్లోబల్ బీటా రామ్ 8.11.29 చేంజ్ లాగ్ ప్రివ్యూ కనిపిస్తుంది. ఇక కిందకు వెళ్ళినట్టయితే మనకి 8.11.99 అంటే నెక్స్ట్ ఫ్రైడే వచ్చే అప్డేట్లో ఎలాంటి చేంజెస్ రానుండే చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక కెమెరాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియో చేయడానికి కారణం అయితే మాత్రం ఇది కాదు, మీరు ఈ పేజ్ని స్క్రాల్ చేసి కింద వరకు వెళ్ళండి. లాస్ట్లో చూస్తున్నారు కదా, మీకు ఈ విధంగా ఒక కొత్త ఫీచర్ యాడ్ అవ్వడం జరుగుతుంది. మనం ఫోన్ అప్డేట్ చేయడం కోసం సిస్టమ్ అప్డేట్ దగ్గర ట్యాప్ చేసి 3 డాట్స్ పై ట్యాప్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఉన్న ఆప్షన్స్ కాకుండా మరో కొత్త ఆప్షన్ యాడ్ అవ్వడం జరిగింది. రిక్వెస్ట్ స్టేబుల్ రామ్ అప్డేట్ అని ఉంది. అంటే మీరు ఆల్రెడీ బీటాలో ఉన్నట్టయితే కనుక మీరు స్టేబుల్ రామ్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తుంది అనే విషయం మనకి ఇప్పటికైతే తెలియదు, ఎందుకంటే ఈ ఫీచర్ ఇంకా యాడ్ కాలేదు. ఈ ఫ్రైడే మనకి ఎప్పుడైతే ఈ అప్డేట్ రిలీజ్ అయిపోతుందో 8.11.29 అప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుందో మనం చూద్దాం. దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేస్తాను, అందులో తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఎవరైనా కానీ ఆల్రెడీ బీటాలో ఉండి స్టేబుల్ రామ్లోకి వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ ఫీచర్ మనకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కొన్ని రోజులు అంటే మరొక 2-3 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేబుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మీరు గమనించినట్టయితే ఇక్కడ బీటా ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్ అని ఉంది. ఈ ఆప్షన్ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు, ఇది కూడా మనకి ఈ 8.11.29లో వస్తుందేమో చూద్దాం. డీటెయిల్స్ మీకు అర్థమే అనుకుంటున్నాను. ఎవరైనా కానీ బీటా నుంచి స్టేబుల్కి వెళ్దామనుకుంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. ఈ ఫీచర్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూద్దాం. ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. MIUI 10కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.